Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tana Sambaralu Jagan Dinchadanikena ఉత్తర అమెరికా తిరుగు సంఘం తానా 23వ సదస్సు అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరుగుతోంది. ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. కాన్ఫరెన్స్లోని మొత్తం కార్యకలాపాలు, అతిథులు ఆఫ్ ది రికార్డ్ చర్యలను గమనిస్తే పెన్సిల్వేనియాలో సమావేశానికి గల కారణాన్ని సులభంగా గ్రహించవచ్చు. అతిథులు అందరూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించేవారే. టీడీపీ దాని అధినేత చంద్రబాబు నాయుడు బలమైన మద్దతుదారులు కూడా. ఈ సదస్సుకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు గత నాలుగేళ్లగా సీఎం జగన్ విమర్శించిన ప్రముఖులు హాజరయ్యారు. అతిథులు నిర్వాహకులు ఇద్దరు ప్రతిపక్ష టీడీపీతో అనుబంధాలు కలిగి ఉన్నారు, పార్టీలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చర్చించి చంద్రబాబు నాయుడు అధికారంలోకి తిరిగి వచ్చి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని వారు ఆకాంక్షించారు. జగన్ అమరావతిని ఎలా ధ్వంసం చేశారు, రైతులకు రాష్ట్రానికి తీవ్ర నష్టం ఎలా కలిగించారన్న దానిపై తానా సభలో చర్చించుకుంటున్నారట. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమావేశం ఒక నిర్దిష్ట కులం, పార్టీకి చెందిన సభ్యుల సమావేశంలో కనిపిస్తోంది. చాలా చర్చలు జగన్ ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ను విమర్శించడంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ను గద్దెదింపేందుకు వ్యూహరచన చేస్తున్న టీడీపీ నేతల సన్నాహక సమావేశాన్ని ఈ తానా సంబరాలు తలపిస్తున్నాయి. జగన్ ఓటమిపై పలువురు ధీమా వ్యక్తం చేయడంతో తానా సదస్సులో రాజకీయ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే తానా సభలో పాల్గొన్న తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం ఎవరన్న దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే సీతక్కను కూడా సీఎం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.